ప్రభు ప్రసాద్ ఛానల్కి సోదరి సోదరులందరికీ స్వాగతం. ఈరోజు పలకలాక్తో పరోటా తయారు చేస్తాము. పలకలాక్తో పరోటా తయారు చేసేదానికి మొదట పలకలాకుని శుభ్రం చేసి నీళ్ళతో కడిగి ఒక గిన్నెలో తీసుకోవాలి. చూడండి, ఇలా దీన్ని గ్యాస్ స్టవ్ పైన ఉంచి ఒక మూత ఉంచి 5 నిమిషాల కోసం వేడి చేయాలి, ఉడికించాలి. చూడండి, ఇలా దీన్ని చల్లార్చి మిక్సీ జార్లో వేయాలి. దీన్ని నైస్గా పేస్ట్ లాగా చేసుకోవాలి. పలకలాక్తో పరోటా తయారు చేసేదానికి కావలసినవి: పలకలాకుని పేస్ట్ చేసింది 1 కప్పు, 1 కప్పు గోధుమ పిండి, 1/2 కప్పు శనగపిండి, మిరియాల పొడి 1/4 స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, కారం పొడి 1 టీ స్పూన్, పసుపు 1/2 స్పూన్, ఆయిల్, రుచికి సరిపడే ఉప్పు, గరం మసాలా, నిమ్మరసం, అల్లం, పచ్చిమిర్చి, పచ్చిమిరపకాయ, జీలకర్ర. ఇప్పుడు 1 పాత్రలో అన్నింటినీ కూడా వేయాలి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి, పిండిని తయారు చేసుకోవాలి. ఇలా కలుపుకోవాలి పిండిని, చపాతీ పిండిలాగా బాగా ఇలా కొద్దిగా ఆయిల్ వేసి ఇలా చేసుకోవాలి. చూడండి, ఇలా ఇప్పుడు దీన్ని ప్లేట్ ఉంచి 10 నిమిషాల కోసం రెస్ట్ ఇవ్వాలి. ఇప్పుడు దీన్ని ఉంటలుగా చేసుకోవాలి. చూడండి, ఇలా ఇప్పుడు 1 ఉంటను తీసుకొని ఇలా చపాతీలాగా తిక్కాలి పరోటాని. చూడండి, ఇలా ఆయిల్ పూసి ఇలా ట్రయాంగిల్ షేప్లో పెట్టి తిక్కుకోవాలి. పెనం వేడయింది, దీన్ని పెనం పైన వేసి కాల్చాలి. పరోటాని ఎలా కలుస్తామో అలాగనే దీన్ని కూడా కాల్చాలి. ఇప్పుడు దీన్ని తిప్పేసి కొద్దిగా ఆయిల్ వేసి 2 వైపులా కాల్చాలి. చూడండి, ఇలా ఎంత సుందరమైన గ్రీన్ గ్రీన్గా పరోటా రెడీ అవుతూ ఉంది. నేను ఇంకొక పరోటాను కాల్చి చూపిస్తాను. చూడండి, ఇలా 1 ఉంటను తీసుకొని ఇలా తిక్కాలి, కొద్దిగా ఆయిల్ పోసి ఇలా ఫోల్డ్ చేయాలి ట్రయాంగిల్ షేప్లో. చూడండి, ఇలా తిక్కాలి, దీన్ని కూడా పెనం పైన వేసి కాల్చాలి. ఇప్పుడు తిప్పేసి దానికి ఆయిల్ పోయాలి. చూడండి, ఇలా పలకలాక్తో పరోటా రెడీ అవుతూ ఉంది. దీన్ని పెరుగుతో కానీ ఊరగాయతో కానీ తినచ్చు. దీన్ని నేను సర్వింగ్ బౌల్లో పెడుతూ ఉన్నాను. పలకలాక్తో పరోటా రెడీ.